ఇవాళ నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పుస్తకాలకి మీరు కనుక ప్రైజ్ లెక్కేస్తే గతంలో ఉన్నటువంటి ముప్పై ఒక్క రూపాయలు ఇరవై నాలుగు పైసలు ఒక పది శాతం పేపర్ కాస్ట్ తగ్గింది కదండి తగ్గిస్తే అది సుమారుగా ఇరవై ఎనిమిది రూపాయలు పడాలి ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఆ లెక్కన అవ్వాల్సినటువంటి ఖర్చు కేవలం నూట ముప్పై మూడు కోట్లు కానీ వీళ్ళు పెట్టినటువంటి టెండరు రెండు వందల యాభై మూడు కోట్లు అంటే నూట ఇరవై కోట్లు తేడా వస్తుంది పేజీలు చప్పుని లెక్కేస్తే ఒక వంద కోట్ల తేడా వస్తుంది పుస్తకాల లెక్కలు లెక్కేస్తే ఇంకొక నూట ఇరవై కోట్లు తేడా వస్తుంది అంటే కనీసంగా వంద కోట్ల నుండి నూట ఇరవై కోట్ల రూపాయల స్కామ్ కేవలం టెక్స్ట్ బుక్స్లో పాల్పడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంతేకాకుండా ఇవాళ ఈ టెక్స్ట్ బుక్స్ కూడా పూర్తిగా సరఫరా చేయాలన్న ఆలోచన కూడా లేదండి ఇవాళ మీరు చూసినట్లయితే ఈ టెండర్లో డాక్యుమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఒకసారి మీరు చూసినట్లయితే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారండి ప్రతి ఒక్క ప్రింటర్కి కనీసంగా పదకొండు మెషిన్స్ ఉండాలని చెప్పి వీళ్ళు నిబంధన పెట్టారు ద ప్రింటింగ్ ఫామ్ రిక్వైర్స్ అట్లీస్ట్ లెవెన్ మెషిన్స్ ద బిడ్డర్ షాల్ ప్రొడ్యూస్ ప్రూఫ్ ఆఫ్ అట్లీస్ట్ ఓనింగ్ టూ మెషిన్స్ అండ్ నైన్ మెషిన్స్ ఆన్ లీజ్ రెండు సొంతంగా తొమ్మిది లీజ్లో తీసుకునేటట్టు వాళ్ళకి నిబంధన పెట్టారు అంటే పదకొండు మెషిన్లు కనీసంగా ఉండాలి అని నిబంధన పెట్టారు ఇవాళ మీరు చూసినట్లయితే ఒక్కసారి గతంలో టెండర్ పిలిచినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై రెండు మంది ప్రింటర్స్కి కూడా వర్క్ ఇవ్వటం జరిగింది యాభై రెండు మంది ప్రింటర్స్ దగ్గర నూట పదిహేను ప్రింటింగ్ మెషిన్లు ఉన్నాయండి నూట పదిహేను ప్రింటింగ్ మెషిన్లు మూడు నెలల పాటు రౌండ్ ద క్లాక్ పనిచేస్తే ఆ రోజున ఈ టెండర్ని ఎగ్జిక్యూట్ చేయగలిగారు ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తా ఉందండి పద్దెనిమిది వేల టన్నుల పేపర్ అవసరం ఇవాళ వీళ్ళు పిలిచినటువంటి టెండర్కి పద్దెనిమిది వేల టన్నుల పేపర్ అవసరం అని చెప్తా ఉన్నారు దానిలో ఎల్ వన్గా నిలిచినటువంటి వ్యక్తికి మేము థర్టీ త్రీ పర్సెంట్ వర్క్ ఇస్తామని చెప్తా ఉన్నారు థర్టీ త్రీ పర్సెంట్ అవుట్ ఆఫ్ ఎయిటీన్ థౌజండ్ అంటే సిక్స్ థౌసండ్ టన్స్ పేపర్ని వీళ్ళు ప్రాసెస్ చేసి పుస్తకాలుగా ప్రింట్ చేయాల్సిన అవసరం ఉంది సిక్స్ థౌజండ్ టన్స్ పేపర్ని ప్రాసెస్ చేసి టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయాలంటే కనీసంగా నలభై మెషిన్లు అవసరం నలభై మెషిన్లు అవసరమైన చోట మీరు పదకొండు మెషిన్లు ఉంటే చాలు అని చెప్పి మీరు నిబంధన ఏ రకంగా పెట్టారండి అంటే అసలు మీకు వర్క్ పూర్తవాలన్న ఆలోచన ఉంటే కదా జగన్ రెడ్డి ముందు టెండర్ బిల్స్ ఏండి మన కమిషన్లు మనకు వచ్చేస్తాయి తర్వాత మేము మనం ఎలాగో అధికారంలో ఉండేది లేదు చచ్చేది లేదు మందు మనం దోపిడీ చేసుకుంటే రేపు పుస్తకాలు ప్రింట్ అయితే ఏంటి పిల్లలు పిల్లలు ఏమైపోతే మనకేంటి వాళ్ళు చదువుకుంటే ఏంటి చదువుకోకపోతే ఏంటి మనకి ఎందుకయా ఇవాళ మనకు రావాల్సిన రూపాయి మనకు వస్తే చాలు కదా అన్నట్టు ఎగ్జిక్యూట్ చేయటానికి సరిపడా మెషిన్స్ కండిషన్ పెట్టకుండా కేవలం పదకొండు మెషిన్లతో మీరు థర్టీ త్రీ పర్సెంట్ ఇవాళ వర్క్ ఆర్డర్ పూర్తి చేసేచ్చని ఎలా చెప్తారండి అంటే పుస్తకాలు ప్రింట్ ప్రింట్ చెయ్యాలన్నటువంటి నిబద్ధత మీకు లేదు కేవలం దోపిడీ కోసం ముందు మనకు కావాల్సిన వాడు టెండర్లో ఎలిజిబిలిటీ సంపాదించాలి కాబట్టి వాడికి తగ్గట్టు ఏదో కండిషన్ పెట్టేసి వాడికి టెండర్ ఇచ్చేస్తే మనకి ఇవ్వాల్సిన రూపాయి మనకి ఇచ్చేస్తాడు ప్రభుత్వం నుంచి దోచిపెట్టాల్సింది వాడికి మనం ఇచ్చేస్తాం మొత్తం సర్దుకోవచ్చు కదా అదే మీ ఆలోచన అంతేగాని అసలు ఆ సామర్థ్యంతో టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయొచ్చా లేదా సమయానికి అందించవచ్చా లేదా పిల్లలు ఇబ్బంది పడకుండా చూడొచ్చా లేదా అన్న ఆలోచన మీకు ఉండిసస్తే కదా కాబట్టి నలభై మెషిన్లు మినిమమ్గా థర్టీ త్రీ పర్సెంట్ వర్క్ ఫినిష్ చేయాలంటే నలభై మెషిన్లు అవసరమైతే పదకొండు మెషిన్లతో వీళ్ళు సరిపెడతా ఉన్నారు దాన్ని బట్టి కూడా వీళ్ళ కుట్రయంటే అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేనటువంటి నిబంధనలు కూడా ఈ టెండర్ డాక్యుమెంట్లో పెట్టారండి పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది టెండరర్లో గతంలో ఏముండేది ఏ లీగల్ ఎంటిటీ ఇన్కార్పొరేటెడ్ యాజ్ ప్రైవేట్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షల్ సబ్మిట్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే రిజిస్టర్ అయినటువంటి కంపెనీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు వాళ్ళు ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ మెమరాండమ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాలి పార్ట్నర్షిప్ అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి దీనిలో కానీ వీళ్ళు కొత్తగా క్లాజ్ ఏం పెట్టారంటే ఎనీ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ బై ద టైమ్ ఆఫ్ బిట్ సబ్మిషన్ ఇఫ్ నాట్ రిజిస్టర్డ్ బై ద టైమ్ ఆఫ్ బిట్ సబ్మిషన్ ఆల్ ఇట్స్ పార్ట్నర్స్ మస్ట్ గివ్ రిటర్న్ అండర్టేకింగ్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ఇండియన్ నేషనాలిటీ అండ్ నన్ ఫ్రమ్ అబ్రాడ్ దట్ దే షెల్ కాజ్ రిజిస్టర్ దే అన్లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ విత్ ఇన్ వన్ మంత్ అసలు ఈ అవకాశం దేనికి ఇవ్వాలండి అన్ రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కూడా మీరు బిడ్డు సబ్మిట్ చేసిన తర్వాత నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని మాకు ఇవ్వండి అన్న క్లాస్ దేనికి పెట్టారు సార్ అంటే మీకు కావాల్సిన వాళ్ళకి అంటే మీకు కావాల్సిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసిపోయి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం పోయేసరికి ఒక నెల తీసుకున్నా మనమే కదా ఏది పడితే అది రాసేద్దాం అని చెప్పి రాసేశారా ముందు బిడ్ వేసేయండి అయ్యా తర్వాత చూసుకుందాం రిజిస్ట్రేషన్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అంత దుర్మార్గం అండి అన్ పార్ట్నర్షిప్ ఫారమ్స్ కూడా వీళ్ళ అవకాశం ఇచ్చేస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడైనా ఇటువంటి క్లాస్ పెట్టారా ఏమాయ సత్యబాబు అంటే నీకు కావలసిన వాడు బిడ్డం కోసమేగా అంటే ఇంత దుర్మార్గం అన్ రిజిస్టర్డ్ పార్ట్నర్షిప్ ఫారమ్స్ కూడా ఇవాళ టెండర్ వేసేయచ్చు వేసేసి తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంట అంటే ఒక స్కామ్కి పాల్పడటం కోసం ఎన్ని తప్పటడుగులు వేస్తూ ఉన్నారో ఒక్కసారి ఈ టెండర్ డాక్యుమెంట్ చూస్తేనే అర్థమవుతా ఉందండి అన్ రిజిస్టర్డ్ ఫార్మ్స్ ఆల్సో ఇవాళ ఎలిజిబిలిటీ ఇచ్చేయటం ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తున్నది ఇవాళ సత్యబాబు సంబంధిత డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో అన్ని చక్రం దిప్పేటటువంటి ధనుంజయ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కంసమామ జగన్ రెడ్డి కనుసన్నల్లో మంత్రి సత్యబాబు ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ అదే విధంగా ధనుంజయ రెడ్డి ముగ్గు వీళ్ళందరూ కలిసి ఈ స్కామ్కి కనీసంగా వంద కోట్ల రూపాయల ఈ స్కామ్కి ఇవాళ అడ్డగోలుగా పాల్పడుతున్నారు పిల్లల టెక్స్ట్ బుక్స్ లో ఇవాళ మన జ్యుడిషియల్ రెవ్యూలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంఎస్ఎంఈస్ కి ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉంది అని చెప్తే ఇవాళ ఓకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామని చెప్పి ఇవాళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గా మేము టెండర్ ఇప్పుడు అన్నారు కానీ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంఎస్ఎంఈలు కూడా పేపర్ మీరే కొనాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే ఎవరు కొంటారండి ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులు పేపర్ కొని ప్రింట్ చేసేటటువంటి పరిస్థితి కాబట్టి భవిష్యత్తులో ఏదో మేము ఓన్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పినా కూడా ఆ మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మళ్ళీ ఎవడు ముందుకు రావట్లేదు కాబట్టి ఈ టెండర్లో వచ్చిన ఎల్వన్ను వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మళ్ళీ దోచిపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే దాదాపుగా వంద నుంచి నూట ఇరవై కోట్ల రూపాయల స్కామ్కి ఎన్ని రకాలుగా వీళ్ళు తప్పటడుగులు వేసి చెయ్యరానటువంటి పనులు చేసి ఇవాళ రాష్ట్రంలో మరి దాదాపుగా కొన్ని లక్షల మంది కనీసంగా ఒక రెండు లక్షల మంది చిన్న చిన్న ప్రింటర్స్ ఈ టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ మీద ఆధారపడి పుస్తకాల ప్రింటింగ్ మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు పొరుగునున్నటువంటి అనేక రాష్ట్రాలు ఇదిగోండి తెలంగాణ టెండర్ డాక్యుమెంట్ ఇవాళ వాళ్ళు టెండర్ పిలిచారు రీసెంట్గా ఏమని పిలిచారు టెండర్ పేపర్ మేము సప్లై చేస్తాం మీరు ప్రింట్ చేసి ఇవ్వండి అని చెప్పి ఇది అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టెక్స్ట్ బుక్ ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేసిన టెండర్ డాక్యుమెంట్ ఇది తమిళనాడు టెండర్ డాక్యుమెంట్ వాళ్ళు కూడా తమిళనాడు పేపర్ మేము అందిస్తాం మీరు జాబ్ వర్క్ లాగా పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వాళ్ళు టెండర్ రిలీజ్ చేశారు మరి పొరుగునున్నటువంటి తెలంగాణ తమిళనాడు లాంటి రాష్ట్రాలు పేపర్ ప్రభుత్వమే కొనుగోలు చేసి అందిస్తుంటే ఉంటే ఇవాళ విత్ పేపర్ టెండర్ మీరు దేనికి పిలిచారు అంటే అడ్డగోలుగా మింగటానికి